నాటు వైద్యం. చాలామంది చెవిలో చీమతో బాధపడుతున్నామని, దానికి ఒక చక్కటి ఆయుర్వేద చిట్కాని చెప్పమని మా కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. వారి కొరకు ఈ వీడియో మేము తీయడం జరిగింది. ఫ్రెండ్స్, చాలామంది చెవిలో చీము అనేది ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతూ ఉంటుంది. ఇది చాలా నొప్పిగా కూడా ఉంటుంది, అంతేకాకుండా దుర్వాసన వస్తూ ఉంటుంది. అయితే అలాంటి వారు ఎన్ని రకాల చికిత్సలు వాడినా కూడా అది తగ్గడం చాలా టైం పడుతుంది. అంటే డాక్టర్స్ మెడిసిన్ ద్వారా కానీ, ఎప్పుడు ఇయర్బడ్స్ వేయడం వల్ల కానీ, ఇలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా చెవిలో చీము తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మందార చెట్టు. సో మందార చెట్టు మనందరికీ తెలుసు, అందులో చాలా రకం మందారాలు ఉన్నాయి, తెలుపు, ఎరుపు, పసుపు అని. అయితే ఎరుపు రకం మందార సంబంధించినటువంటి చెట్టు అనేది చాలా శ్రేష్టమైనది. అయితే ఈ ఎరుపు మందార చెట్టు యొక్క ఆకులను తీసుకోవాలి, పువ్వులను కాదు, ఆకులను తీసుకోండి. ఆకులను తీసుకొని శుభ్రంగా చేసి దాన్ని దంచి అందులో ఉంచి రసం తీయాలి. ఆ ఆకుల యొక్క రసాన్ని తీసి, ఆ ఆకుల రసం ఎంతైతే వచ్చిందో, ఒక 50 ml వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి అంతే సమానంగా నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనెను కూడా రెండింటి సమానంగా కలిపి ఈ నూనె బాగా వేడి చేయాలి. కొంతవరకు నూనె మిగిలే వరకు మనకు తెలిసిపోతూ ఉంటుంది, నూనె మాత్రమే మిగులుతుంది, రసం మొత్తం ఆవిరైపోయి అందులో ఇంకిపోతూ ఉంటుంది. అలా కొద్దిసేపు కనుక మరిగించిన తర్వాత, నూనె మిగిలిన తర్వాత దాన్ని వడపోసుకొని నిల్వ పెట్టుకోండి. తర్వాత మామూలుగా మీరు ఇయర్ డ్రాప్స్తో కానీ లేదంటే చేతితో కానీ మీకు ఎలా వీలైతే అలా ఈ తైలాన్ని రెండు లేదా మూడు పూటల 4-5 చుక్కల చొప్పున గోరువెచ్చగా చేసి చెవిలో కనుక డ్రాప్స్ లాగా వేస్తూ ఉంటే ఎంత చీము కాడైనా లేదంటే ఎంతటి దుర్వాసన అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అంతేకాకుండా వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.